Yo, what's up guys, it's Logan and Abrete. Yes, we're gonna make another video of Minecraft. So guys, this video is a dangerous mob. And inko dangerous mob neta vadincha vachunam atan pere weather boss. So guys, a weather boss ki naithe manam direct vadinchadam endukante naku anta perfection aithe ledhu Minecraft lo. So manam aithe atanni oka farm aithe create cheyabothunam. So దాని ద్వారా అతని చంపి బంద పెడతాం. సో లెట్స్ క్వెష్ దీనికోసం అయితే మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి. సో దానికంటే నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకైతే చాలా ఐరన్ బ్లాక్స్ అవుతున్నాయి, కానీ వీటిని ఏం చేయాలో పాపం వాటికి తెలియట్లేదు. సో మనమైతే వీటిని అయితే యూజ్లో పెట్టేద్దాం వెదర్నికి. సో గైస్, ఈ ఫామ్ కోసం మనకైతే 25 ఒబ్సిడియన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫాస్ట్గా మైన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడనైతే వాటర్ పోసి మైన్ చేద్దాం, ఎందుకంటే సేఫ్టీ కోసం. సో లెట్స్ మైన్ ఇట్. 25 కావాలి నాకు అయితే. సో వన్ సో గైస్, ఇక్కడనైతే జస్ట్ మిస్ అయితే లావాలో పడిపోయాను అనమాట. సో క్విక్ చేసి వస్తే మళ్ళా పైన స్పాన్ అయ్యాను. సో ఇదైతే ఓపిక్ లిచ్ గైస్, దీనివల్ల ఇవాళ బతికిపోయాను నేనైతే. సో ఓకే, నాకైతే ఇంకొన్ని ఆబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసుకొని మీదకి వెళ్ళిపోదాం మనమైతే. ఆల్మోస్ట్ 25. సో గైస్, ఫైనల్ నేనైతే మీదకి వచ్చేసాను. సో ఇక్కడ నైతే మీరు చూడొచ్చు నా దగ్గర ఆల్రెడీ 2 వెదర్ స్కల్స్ అవుతున్నాయి. సో ఇంకా ఇంకొకటి కావాలి, దానికోసం మనమైతే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో గైస్, నెదర్ ఫోర్ట్రెస్కి వెళ్ళి నేను చంప్ అయితే మీకు కనబడతాను. సో గైస్, ఫైనల్ నాతో 3 స్కల్స్ అయితే అయిపోయాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో గైస్, నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను సోల్స్ అండ్ కలెక్ట్ చేసుకోవాలని, ఎందుకంటే నాకైతే సోల్స్ అండ్ వ్యాలీ ఎక్కడ ఉందో తెలియదు. సో ఇంటికాడ కొంచెం ఉండే తీసుకోవడానికి వచ్చేసాను. సో దీన్ని అయితే మన షెల్టర్ బాక్స్లో పెట్టి మన ట్రెడిషనల్ వేలో పైకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ట్రైడెంట్ దొరకడం మనకు పెద్ద అదృష్టం అనుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు క్లారిటీగా లేకపోవచ్చు, కానీ సారీ గైస్, నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఫుల్లీ క్లారిటీ అయితే తేవడానికి ట్రై చేస్తాను. ఎందుకు ట్రై చేస్తాను కదా తెస్తాను. సో గైస్, ఇక్కడ అయితే నేను బతికాను అనుకున్నాను నెదర్లో, అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాను. 1 హార్ట్తో బతికాను అనుకున్న వీడియో ఆన్ చేస్తే చచ్చాను. ఇప్పుడైతే వెళ్ళి నాది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడనైతే మళ్ళీ తీసుకో నా థింగ్స్ తీసుకుపోయి మళ్ళీ పడ్డాను. సో మళ్ళీ వెళ్తాం, తప్పు లేదు. థింగ్స్ కోసం ఎంత చేసినా తప్పు లేదు గైస్. సో లెట్స్ గో అగైన్, మళ్ళీ వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాం. సో ఈసారి అయితే సేఫ్టీగా వెళ్ళిపోవాలి, అసలు తగ్గేదేలే. సో అన్ని థింగ్స్ అయితే తీసేసుకోవాలి ఫాస్ట్గా, ఎందుకంటే వెదర్ ఈ నాకైతే అన్ని థింగ్స్ దొరకాయో చెక్ చేసుకో. సో ఓకే, కొన్ని థింగ్స్ అయితే దొరకలేదు. చెస్ట్ ప్లేట్ అయితే కింద నేనే చూశాను. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు అగో, సో ఫైనల్గా నా చెస్ట్ ప్లేట్ కూడా దొరికేసింది, లావాలో పడ్డది. ఇది ఎందుకు బంద్ కలగదు అంటే ఇది నెదర్ రైట్ గైస్, ఇదే అడ్వాంటేజ్ గైస్ నెదర్ రైట్ ఉంటే. సో నాకు తెలిసి నా షవల్ పోయింది, నా షూస్ కూడా పోయాయి. సో కానీ ఒకసారి మీదకి వెళ్ళి వెతుకుదాం, నా షూస్ అయితే పోకూడదు అని కోరుకుంటున్నాను, ఎందుకంటే అదైతే నెదర్ రైట్ లావాలో పడ్డకూడదు ఏం కాదు. సో ఐ థింక్ నా షూస్ అయితే ఉండే ఉంటాయి, ఒకసారి మీదకి వెళ్ళి చెక్ చేద్దాం. సో లెట్స్ క్లైమ్ ఇట్ అప్ గైస్. సో ఫాస్ట్గా అనస్టీషియా బ్లాక్స్ అయితే ప్లేస్ చేస్తూ మీదకి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ చూడొచ్చు గైస్, నా షూస్ అయితే ఒక పిగ్లెన్ అయితే వేసుకుంది, నాకైతే కనబడ్డా. సో చూడొచ్చు అక్కడ నా షూస్ అయితే వేసుకుని ఇవన్నీ చాలేపు హాయ్. సో ఇదైతే నన్ను ఎందుకు చంపట్లేదు అంటే నేనైతే నెదరైట్ వేసుకున్నాను. నెదరైట్ గోల్డ్ ఏదైనా వేసుకుంటే పిగ్లెన్స్ అయితే మనం చంపు అనమాట. సో ఓకే లెట్స్ గో గైస్. సో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ గైస్. సో ఇప్పుడైతే ఎండ్ పోర్టల్ దగ్గరికి వచ్చేసాను గైస్, ఎందుకంటే ఈ ఫామ్ అయితే మనం ఎండ్లో బిల్డ్ చేయాలన్నమాట. సో థ్యాంక్స్ టు జేసీ ప్లేస్, నాకు ఇంకా పేరు అర్థం కాదు. సో జేసీ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ అటువంటిదే డిజైన్ చేశాను నేను కూడా.
కానీ దీంట్లో వాటర్కి ఏం సంబంధం లేదు అసలు. సో ఇప్పుడైతే మీరు అయితే ఒక లొకేటర్ మ్యాప్ తీసుకొని ఇలా చూడాలి. ఇదైతే ఈస్ట్, ఇది నార్త్ గైస్. సో దీని నుంచి కొంచెం పక్కకి తిరగాలన్నమాట మనం. సో మీకు అయితే చూపిస్తాను ఎంత పక్కకి తిరగాలో. ఇదైతే నార్త్ మనకి. సో చూడవచ్చు ఇలా తిరిగితే ఇది వెస్ట్ అన్నమాట గైస్. మనం అయితే వెస్ట్ డైరెక్షన్ అయితే కనుక్కోవాలి. సన్ఫ్లవర్తో కూడా దీన్ని కనుక్కోవచ్చు కానీ మ్యాప్తో అయితే ఇది ఇంకా ఈజీగా అవుతుంది. సో దీని అయితే మనం ఒక బ్లాక్ ప్లేస్ చేసి మార్క్ చేసుకుందాం. సో ఇక్కడనైతే ఒక బ్లాక్ అయితే ప్లేస్ చేద్దాం. ఓకే ఇదైతే వెస్ట్. సో గైస్ ఇప్పుడైతే మీరు అయితే ఒక లేఅవుట్ తయారు చేసుకోవాలన్నమాట. ఇదంతా డిగ్ చేసి కొంచెం డిగ్గింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో నేనైతే డిగ్ చేసేసాను గైస్. సో గైస్ ఇక్కడనైతే మీరు మిడిల్ బ్లాక్ని అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. మిడిల్ బ్లాక్ కనుక్కోవాలి. సో ఇదైతే మిడిల్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ ఒక 2 బ్లాక్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది మీరు జస్ట్. ఇవి అయితే టెంపరీ బ్లాక్స్ అన్నమాట. సో ఇప్పుడైతే మీరు ఆబ్సిడియన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో బాక్స్ ఓకే ఇక్కడనైతే పెట్టేసి ఆబ్సిడియన్ అయితే తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా 25 అవసరం పడుతుంది మీకైతే. సో మీరు లేఅవుట్ ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేయొచ్చు. సో ఇక్కడనైతే ఒక ఆబ్సిడియన్ పెట్టాలి మిడిల్లో. సో ప్రతి సైడ్ 2 బ్లాక్స్ని అయితే పెంచాలి ఆబ్సిడియన్తోని. సో నేను చేస్తున్నట్టు. సో చూడవచ్చు నేనైతే ఇక్కడ అయితే 2 బ్లాక్స్ అయితే పెంచుతున్నాను. సో ఇప్పుడైతే దీన్ని అయితే మిల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ నేను ఫిల్ చేస్తున్నట్టు. సో ఇక్కడనైతే 4, ఇక్కడ 4, సో ఇక్కడ కూడా 4. ఈ ఆబ్సిడియన్ ఎందుకు ప్లేస్ చేస్తున్నామంటే గైస్, వెదర్ అయితే మన ఎండ్ పోర్టల్ కింద ఏం గడిబీడి చేయొద్దని. సో ఇదైతే చేసేసాం. ఇప్పుడైతే మీరు వెస్ట్ బ్లాక్ని అయితే చూసుకోవాలి. వెస్ట్ వెస్ట్ ఓకే ఇది. ఇక్కడనైతే మీరు ఒక చిన్న స్టేర్ కేస్ అయితే తయారు చేసుకోవాలి. సో ఇక్కడ కాదు, నేను బై మిస్టేక్ ఇదైతే బ్లాక్స్ అయితే రిమూవ్ చేశాను. సో ఇప్పుడైతే మీరు స్టేర్ కేస్ని అయితే తయారు చేసుకోవాలి. సో నేను చేసేసాను గైస్. సో ఈ అవుట్లైన్ అయితే జస్ట్ ఫర్ టైం పాస్. సో ఇప్పుడైతే వెదర్ని ఎలా స్పాన్ చేయాలంటే ఇలా ఒక బ్లాక్ ప్లేస్ చేసి ఇలా సోల్ శాండ్, ఇలా సోల్ శాండ్, ఇలా సోల్ శాండ్ ప్లేస్ చేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్న 3 వెదర్ హెడ్స్ని ఇలా ఇలా. సో నేర్చుకో గైస్ ఫస్ట్ టైం ఇదే. సో ఫైనల్ గైస్ స్పాన్ అయిపోయాడు మన వెదర్ బాస్ అయితే. దీన్ని మనం స్వాట్తో హిట్ చేయచ్చు లేదా నాకు తెలియదు, ఐడియా లేదు అసలు. సో ట్రై అయితే చేద్దాం. సో చూడొచ్చు గైస్ ఫైనలీ వీళ్ళని అయితే లేపేసాను, అంటే సిస్టమ్ అయితే లేపేసింది అన్నమాట విని. సో నేను టైంపాస్ కోసం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనకైతే మన ఫస్ట్ నెదర్ స్టార్ అయితే వచ్చేసింది గైస్. సో ఇప్పుడైతే ఇదే హ్యాపీనెస్. మనమైతే మన హౌస్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ జంప్ ఇంటూ ద ఫోటో గైస్. సో ఇక్కడనైతే నేనైతే బీకన్ అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను. సో మీరు చూడవచ్చు. సో మన ఫస్ట్ బీకన్ తయారైపోయింది గైస్. సో ఇప్పుడైతే గైస్ ఇప్పుడైతే మనమైతే ఐరన్ బ్లాక్స్ని అయితే తీసేసుకున్నాం. సో ఐరన్ బ్లాక్స్ని అయితే తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం బీకన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. దీని గురించి అయితే మీకు చాలా ట్యూటోరియల్స్ యూట్యూబ్లో కనిపిస్తాయి. సో మీరైతే వాటి నుంచి చూసుకోవచ్చు. నేను కూడా ట్యూటోరియల్ చూసే బిల్డ్ చేశాను అన్నమాట ఇది. సో నాకు తెలియదు ఫస్ట్ టైం కదా. సో సెకండ్ టైం నుంచి అలవాటు అయిపోతుంది. సో దీంతోనైతే నేనైతే స్పీడ్ తీసుకున్నాను గైస్. సో చూడొచ్చు. సో గైస్ దీంతోనైతే మీరు అయితే రీజనరేషన్ లేకపోతే స్పీడ్ 1 తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ స్పీడ్ 2 అయితే తీసుకోవచ్చు అన్నమాట ఇట్లా వీకెండ్తోని. సో నో ప్రాబ్లం. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేనైతే లైక్ ఏం పెడుతున్నాను, 10 లైక్స్ గైస్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంటే దాన్ సీ యూ, బై బై గైస్, సబ్స్క్రైబ్ ప్లీజ్.